కమిషన్ సిఫార్సులు వెంటనే రద్దు చేయాలి. లా కమిషన్ సిఫార్సులు వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయాలి. ఎత్తులెత్తులు కాదు ఆల్రెడీ ఎత్తరాదు. కమిషన్ సిఫారసులను వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయాలి. లా కమిషన్ సిఫారసులను వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయాలి. లా కమిషన్ సిఫారసులను వెంటనే భారతదేశంలో ఉన్నటువంటి లా కమిషన్ ఆఫ్ ఇండియా రికమెండేషన్లు చేసి 1961 లాయర్స్ యొక్క యాక్ట్ను అమెండ్మెంట్ చేద్దామని అమెండ్మెంట్ యాక్ట్ 2017 ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ఈరోజు భారత బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన పిలుపు మేరకు బార్ లా కమిషన్ చైర్మన్ దిష్టిబొమ్మ దహనం చేసి ఇచ్చినటువంటి ఏదైతే లా కమిషన్ ఏదైతే చేసిందో రికమెండేషన్లు ఆ బిల్లును వెనుక తీసుకోవాలని మా నిరసనను ప్రజాస్వామ్యబద్ధంగా మాకు రాజ్యాంగబద్ధంగా ఒసికిన హక్కుల ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి అందులో భారతదేశంలో ఉన్న పౌరులందరికీ హక్కులను ఇవ్వడం జరిగింది. భారతదేశంలో ప్రోటోకాల్ అనుకుంటే ప్రధానమంత్రి రాష్ట్రపతి మొదటి పౌరుడైతాడు. భారతదేశంలో ప్రోటోకాల్ను చూసినట్టయితే 7వ సిటిజన్గా న్యాయవాది అవుతాడు. కానీ ఈ అమెండ్మెంట్ చేసిన చట్టం వల్ల తీసుకొస్తున్న ఈ బిల్లు ద్వారా భారతదేశంలో ఒక పౌరునికి ఉండే హక్కుల కన్నా 2వ పౌరునిగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి న్యాయవాదులు వ్యక్తులు కానీ వ్యవస్థ కానీ ప్రభుత్వం కానీ ఎవరే కానీ వాళ్ళు హక్కులు హరిస్తే న్యాయస్థానాన్ని తలుపు కొట్టి గొంతుని వినిపించే వాళ్ళు న్యాయవాదులు. ఆ గొంతునే పిసికే విధంగా ఎవ్వరు భవిష్యత్తులో న్యాయవాదులు చెయ్యెత్తి చూపకుండా వాళ్లకు సంక్రమించిన హక్కులను కాలరాస్తే పరోక్షంగా ప్రత్యక్షంగా ఈ దేశంలో
నియంతృత్వ పాలన సైనిక పాలన కాబోతుంది. కాబట్టి దేశంలో ఉన్నటువంటి న్యాయవాదులు చట్టం చేసి వీళ్ళ హక్కులను కాలు రాస్తే అది న్యాయవాదుల హక్కులే కాదు. న్యాయవాదులు అంటే దేశంలో ఉన్నటువంటి పౌరుల హక్కులను న్యాయస్థానానికి తీసుకుపోయేటటువంటి మీడియేటర్స్ అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా దేశంలో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ను కర్టెల్ చేస్తుంది. కాబట్టి న్యాయవాదులుగా ముందు వరుసలు ఉండి మాట్లాడుతున్నాం. మేము అడుగుతున్నాం తెలంగాణ న్యాయవాదులుగా గత 2-3 సంవత్సరాల నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది మాకున్నటువంటి హక్కుల ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అదేవిధంగా బార్ కౌన్సిల్ ఏదైతే లా కమిషన్ చైర్మన్ ఏదైతే చేసిందో ఆటవిక రాజ్యం కంటే అధ్వానంగా ఉంది. వెంటనే అది వెనుకకు తీసుకుని ఉన్న విధంగా అదేవిధంగా ఒకటి వేదిక ద్వారా అడిగేది ఒకటే, భారతదేశంలో 61లో అమెండ్మెంట్ అడ్వకేట్ యాక్ట్ వచ్చినా ఇప్పటి వరకు దాన్ని న్యాయవాదుల సంక్షేమ దిక్కు కన్నెత్తి చూసినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం లేకున్నా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు 100 కోట్లు ఇవ్వడం జరిగింది. మేము అడుగుతున్నాం కేంద్రంలో ఉన్నటువంటి ఓ ప్రధానమంత్రి మోదీ గారు, న్యాయశాఖ మంత్రి గారు, మీరు వెంటనే స్పందించి అడ్వకేట్ యాక్ట్ అమెండ్మెంట్ 2017 వెంటనే రద్దు చేయాలి, వెనుకకు తీసుకోవాలి, అనవసరంగా ప్రేరేపించి రాజ్యాంగ క్షోభాన్ని చేయడం, పౌరులకు ఇచ్చిన హక్కులను అరించి వేసేస్తే శాశ్వతంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యం నిలబడదు. కావున వెంటనే స్పందిస్తారని మనవి చేస్తున్నాం. జై భారత్.